राजु वास्तु प्रेक्षक नमस्कार ना पेर बी प्रभाकर नेनु वास्तु सलहादारुनि ई रोज अंशं उत्तर दिक्कु दोषालु अने वीडियो चेस्तुन्नानु ई वीडियोलो विवरिंचे दोषालु शास्त्र प्रकारं जरगवच्चु जरगपोवच्चु इदि केवलं नम्मकानिकि संबंधिंचिन विषयं ई दोषालनु इप्पुडु नेनु ई वीडियो द्वारा विवरिस्तानु इदि మన స్థలం అందులో గృహం స్థలానికి తూర్పు పడమర ఇటు ఉత్తరం ఇటు దక్షిణం దిశలు దిక్కులు ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయం ఈ మనం ఇప్పుడు ఇటు దిక్కు ఉత్తరం దిక్కు చూద్దాం ఈ ఉత్తర దిక్కు 9 భాగాలు ఉంటాయి ఈ 9 భాగాలు వీళ్ళను ఇందులో పిశాచ స్థాన దేవతలు ఉంటారు ఈ పిశాచ స్థాన దేవతలు ఈ 9 భాగాల ఈశాన దిక్కు ఈశాన దితి అదితి మృగ సోమ బల్లాటక ముఖ్య నాగ వాయు వీళ్ళు పిశాచ స్థాన దేవతలు 9 మంది ఈ 9 భాగాలకి చెల్లి 2 భాగాలు ఇది ఈశాన్యం ఇక ఇంకా 2 భాగాలు ఇది వాయువ్యం 2 భాగాలు వాయువ్యం 2 భాగాలు ఈశాన్యం మిగిలిన 5 భాగాలు ఇది ఉత్తరం 5 భాగాలు ఉత్తరం ఇది ఉత్తరం ఐదు భాగాలు ఉత్తరం ఈ ఉత్తరానికి అధిపతి కుబేరుడు ఈ ఉత్తరానికి అధిపతి కుబేరుడు ఈయన ధనకారకుడు ఇన పేరు చెప్పంగానే మనకు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అప్పించిన వాడిగా గుర్తొస్తాడు ఈ ఉత్తర దిక్కు ఈ కుబేరుడే పాలిస్తాడు ఈ ఉత్తర దిక్కు ఏముంటే దోషమో మనం ఇప్పుడు చూద్దాం ఒకటవది ఉత్తరం కన్నా దక్షిణం ఎక్కువ కాలిస్థలములు ఈ కాలిస్థలం కన్నా ఉత్తరం కాలిస్థలం కన్నా దక్షిణ కాలిస్థలం ఎక్కువ ఇది తక్కువ ఉండడం ఇది ఎక్కువ ఉండడం రెండవది ఈ ఉత్తర కాలిస్థలం కన్నా దక్షిణ కాలిస్థలం పల్లం ఉండడం అంటే లోతు ఇది పల్లం ఇది ఎత్తు ఉండడం ఈ ఉత్తర కాలిస్థలం కన్నా ఈ స్థలం ఎత్తు ఉండడం ఇక మూడవది ఇగో ఈ ఉత్తరం ప్రహారం మీద నిర్మాణాలు చేపట్టడం ఈ ఉత్తరం ప్రహారం మీద నిర్మాణం చేపట్టడం మూడవది ఇక నాలుగవది ఈ ఉత్తరం అద్దుల మీద మేడలు వేయడం ఐదవది ఉత్తర వాయువ్యం నడక ఉండడం ఈ వాయువ్యం నడక ఉండడం ఒకటవది మన చదువుదాం ఉత్తరం కాలిస్థలం కన్నా దక్షిణ కాలిస్థలం ఎక్కువ ఉండడం రెండవది ఉత్తర కాలిస్థలం కన్నా
దక్షిణ కాలిస్థలం పల్లమవడం అంటే లోతవడం రెండవది. ఈ మూడవది ఉత్తరం హద్దుల మీద నిర్మాణాలు చేపట్టడం. నాలుగవది ఈ ఉత్తరం హద్దుల మీద మేడలు వేయడం. ఇక ఇంకోటి ఐదవది వాయువ్యం నడక ఉండడం. ఇవన్నీ ఉత్తర దోషాల కింద వస్తాయి. ఈ ఉత్తర దోషాల గిట్ట మీ ఇంటి కనుక ఉంటే ఎటువంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు నేను వివరంగా వివరిస్తాను. ఈ ఉత్తర దోషాలు ఇంటి యజమానురాలపైన వాళ్ళ ఆర్థిక పరిస్థితిపైన ప్రభావం చూస్తాయి. ఇంటి యజమానురాలు ఆర్థిక పరిస్థితి దెబ్బతిని మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుంది. ఇల్లు అమ్ముకోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోల్పోవడం వల్ల ఆమెకు దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉండడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఉత్తరం మీద మేడలు కనుక ఉంటే ఈ ఇంటి పురుషులు మందులకు మానని జబ్బులకు గురి కావడం సుదా జరుగుతుంది. ఇక వీటిని నివారణ ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. వీటికి నివారణగా ఒకటవది ఈ ఉత్తరం కాలిస్థలం తక్కువగా ఉన్నప్పుడు దక్షిణ కాలిస్థలం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు వీలుంటే ఈ మీకు ఇటు స్థలం ఉంటే దీన్ని తగ్గించుకోవడం. ఇట్లా బాగా స్థలం ఉంటే ఇటు తక్కువగా ఉన్నదనుకోండి దీన్ని తగ్గించుకోవడం. ఉదాహరణకు ఇటు 2 ఫీట్లు ఉంటే ఇటు 4 ఫీట్లు, ఇటు 4 ఉంటే ఇటు 6, మీకు ఎట్లా వీలుంటే అట్లా. దక్షిణ కాలిస్థలం తక్కువ ఉండాలి, ఉత్తర కాలిస్థలం ఎక్కువ ఉండాలి ఒకటవది. ఇక రెండవది ఎత్తు, ఇటుగిట ఉత్తర స్థలం గిట ఎత్తుగా ఉంటే దీన్ని నదలు చేసుకోవాలి, దక్షిణ కాలిస్థలాన్ని మట్టి పోసి ఎత్తు చేసుకోవాలి. రెండవది ఇటు ఎత్తు చేసుకోవాలి, ఇటు ఎత్తు ఇది రెండు నదలు చేసుకోవాలి, అంటే లోతు చేసుకోవాలి, దీనికన్నా నోతు చేసుకోవాలి. ఇక మూడవది ఈ అద్దుల మీద గిట్ట నిర్మాణాలు గిట్ట ఉంటే తీసివేయాలి. అద్దుల మీద నిర్మాణాలు ఉంటే తీసివేయాలి. ఇక వీటి మీద మేడలు గిట్ట ఉంటే యూసుగా తీసేయడమే, దీనికి నివారణ ఏం లేదు. ఇక మీకు వాయువ్యం గిట్ట నడక ఉంటే బంద్ చేయాలి. వాయువ్యం నడక బంద్ చేసి ఇక్కడ ఉత్తర ఈశాన్యం నడక సాగించాలి. ఉత్తర ఈశాన్యం వాయువ్యం నడక బంద్ చేసి ఉత్తర ఈశాన్యం నడక చాలు చేసుకోవాలి. ఇటువంటి దోషాలు గిట్ట మీకు ఉంటే ఎంబడే ఇవి మీరు తీసేసుకోవాలి. ఇవి ఉత్తర దిక్కు దోషాలు. మా వీడియో కనుక నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.